హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు విజయ్ భాస్కర్ వ్లాగ్స్ గైస్ ఇవాళ నేను సిస్టం బెట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సిస్టం బెట్ గురించి మీకు తెలియకపోతే తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు 2 టైమ్స్ కాకపోతే 3 టైమ్స్ అర్థమైనంత వరకు అయితే చూడండి చూడలేదు అంటే స్కిప్ చేశారంటే మీ అంత అన్లక్కీ పర్సన్ అయితే ఎవరు ఉండరు సో నిజమే చెప్తున్నా నేను ప్రీవియస్ గా కూడా చెప్పాను సిస్టం బెట్ అనేది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో ఒకసారి మీరైతే एंड वर की चूडंडी अर्थं काकपोते फुल स्क्रीन पेट्टुकोनी मल्ली मल्ली अयिना चूडंडी निजं चेप्तुन्ना सिस्टम बेट लो मनी एर्न चेयडम अनेदी चाला सिंपल पक्कागा मीकु अर्थं अवडानिकी वीडियो लेंथ एंत वच्चिना सरे नेनु क्लियर गा मीकु अर्थमयेटट्टु नेनु एक्स्प्लेन चेस्तानु ओकवेळ अर्थं काकपोयिना कूडा 2 3 टाइम्स अयिते चूडंडी नेनु चाला बेट्स अयिते सिस्टम बेट्स द्वाराने मनी अयिते विन अय्यानु सो अंत सिंपल उंटुंदी विन्न तर्वात ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పక్కాగా లైక్ అయినా డిస్లైక్ అయినా ఏదో ఒకటి చేసి అయితే ఇల్లండి సో ఇంకొకటి 1x బెట్ ఆడ వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి సో ఎవరైనా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేటోళ్ళు కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది రిజిస్ట్రేషన్ చేసుకోండి సో నా టెలిగ్రామ్ లింక్ కూడా కింద ఇస్తున్నా తప్పకుండా టెలిగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తున్నా తప్పకుండా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను సో గైస్ పక్కాగా ఇది చాలా సింపుల్ వేలో మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అండ్ ఈ ప్రోమో కోడ్ ఇస్తున్నా కదా ఈ ప్రోమో కోడ్ తప్పకుండా యూస్ చేయండి మీకు ఫర్దర్ గా ఏదైనా మనీ ఇష్యూస్ వచ్చినా కూడా అకౌంట్ లో నాకు మెసేజ్ చేశారంటే నేను క్లియర్ చేస్తా సో గైస్ వీడియో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నా సిస్టం బెట్ గురించి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి సో ఓకే గైస్ గైస్ నేను ఈ సిస్టం బెట్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది ఎలా చేయాలనేది నేను లాస్ట్ లో చెప్తాను సో స్టార్టింగ్ నుంచి అయితే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ఈ సిస్టం బెట్ చేయాలంటే మినిమం 3 బెట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి 3 నుంచి 20 బెట్స్ సెలెక్ట్ చేసుకొని అయితే చేయొచ్చు సో ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి 4 బెట్స్ సెలెక్ట్ చేసుకున్నాను సో 1 2 3 4 4 బెట్స్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ ఈవెంట్స్ నేను 4 సెలెక్ట్ చేసుకున్నా సో ఓకే గైస్ సో ఇందులో నేను సిస్టం బెట్ లో ఏం సెలెక్ట్ చేసుకున్నాను 4 లో 2 విన్ అయితే చాలని సెలెక్ట్ చేసుకున్నా సో ఓకే గైస్ 4 లో 2 విన్ అయితే చాలని సెలెక్ట్ చేసుకున్నాను సో అమౌంట్ వచ్చేసి 2500 రూపాయస్ అనేది బెట్ అనేది ప్లేస్ చేశాను సో ఓకేనా సో నేను ఇక్కడ సిస్టం బెట్ లో 4 సెలెక్ట్ చేసుకొని 2 విన్ అయితే చాలని చేశాను అది ఎలా చేయాలనేది నేను లాస్ట్ లో చెప్తాను ఎలా సెలెక్ట్ చేసుకొని సిస్టం బెట్ కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది చెప్తాను సో టెన్షన్ ఏం లేదు సో ఇక్కడ చూడండి నేను ఇందులో 3 విన్ అయ్యాను లాస్ట్ ది ఒకటి లాస్ అయ్యాను సో ఓకేనా 3 విన్ అయ్యాను సో 2 3 విన్ అయ్యాను సో 3 విన్ అయ్యి ఇక్కడ ఒకటి లాస్ అయ్యాను సో ఓకేనా నాకు ఎంత వచ్చింది 2500 కి 7383 వచ్చింది సో ఇక్కడ నేను ఏం సెలెక్ట్ చేసుకున్నాను 4 ఈవెంట్ సెలెక్ట్ చేసుకొని అందులో 2 విన్ అయితే చాలని సెలెక్ట్ చేసుకొని సిస్టం బెట్ అనేది ప్లేస్ చేశాను సో అప్పుడు నాకు 2500 ఎస్సే 7083 వచ్చింది సో ఇది ఏ విధంగా క్యాలిక్యులేట్ అయ్యిందనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో సేమ్ ఈవెంట్స్ సో ఇక్కడ చూడండి సేమ్ ఈవెంట్స్ ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేశాను 4 ఏం సెలెక్ట్ చేసుకున్నాను సేమ్ ఇదే ఈవెంట్స్ తో సో ఇంకొక బెట్ అనేది ప్లేస్ చేశాను ఇక్కడ ఏం చేశాను ఈ 4 లో 3 విన్ అయితేనే చేశాను సో ఓకేనా 3 విన్ అయితేనే నేను ఆల్్రెడీ ఫస్ట్ 2 3 విన్ అయ్యే ఒకటి లాస్ అయ్యింది కదా సో ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చాయి అంటే చూడండి అమౌంట్ వచ్చేసి 9168 రూపాయస్ వచ్చాయి సో ఒకవేళ 4 4 విన్ అయితే నాకు ఎంత వచ్చేయి సో 4 4 విన్ అయితే నాకు ఎంత వచ్చేవి సో ఇక్కడ కూడా ఇక్కడ 3 విన్ అయ్యి నేను 2 ఏ విన్ అవ్వాలని సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ 4 4 విన్ అయ్యింటే నాకు ఎంత వచ్చేది సో అది ఏ విధంగా క్యాలిక్యులేట్ అయ్యి మనీ అనేది మనకు వస్తుంది అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూడండి సో గైస్ ఫస్ట్ వచ్చేసి నేను సిస్టం బెట్ లో 4 లో 2 విన్ అవ్వాలని చేశాను కదా ఇది ఏ విధంగా నాకు 7383 రూపాయస్ ఏ విధంగా వచ్చిందనే నేను చెప్తాను చూడండి సో ఇక్కడ చూడండి 2.45 ఇక్కడ సేమ్ 4 ఈవెంట్స్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను సో ఒకవేళ ఇక్కడ నేను ఇది కూడా విన్ అయ్యింటే 4 2 4 సెలెక్ట్ చేసుకొని 2 విన్ అవుతదని చెప్పాను కదా సో ఇక్కడ 4 4 విన్ అయ్యింటే నాకు ఎంత అమౌంట్ వచ్చేదంటే యాక్చువల్ గా సో ఇక్కడ చూపిస్తా చూడండి ఎంత అమౌంట్ వచ్చేదంటే ఇంత వచ్చేది సో 12288 రూపాయస్ వచ్చేది సో ఇక్కడ నేను ఒకటి లాస్ అయ్యాను సో ఇక్కడ ఒకటి నేను లాస్ అయ్యాను కాబట్టి ఇది లాస్ అయ్యాను కాబట్టి సో నాకు ఇక్కడ ఎంత వచ్చింది 7490 రూపాయస్ వచ్చింది సో సేమ్ ఇక్కడ అంతే వచ్చింది అంటే ఇక్కడ నేను కొంచెం రేషియోస్ అనేది కొంచెం అటు ఇటు తీసుకున్నాను సో ఇక్కడ కొంచెం రేషియోస్ అనేది అటు ఇటు తీసుకున్నాను సో ఇక్కడ ఒకటి ఓడిపోవడం వల్ల నాకు 7000 రూపాయస్ అనేది విన్ అయ్యాను సో సేమ్ ఇక్కడ కూడా అంతే వచ్చింది సో ఓకేనా ఒకవేళ ఇక్కడ ఇది విన్ అయ్యింటే సో ఇది విన్ అయ్యింటే నాకు 12000 రూపాయస్ అనేది వచ్చేవి
ఓకేనా? ఒకవేళ నేను ఇది విన్ అయితే 12,000 వచ్చేది, ఒకవేళ ఇది ఇంకొకటి లాస్ అయి ఉంటే, సో ఇంకొకటి లాస్ అయి ఉంటే, సో ఇంకొకటి లాస్ అయి ఉంటే కూడా నాకు ఎంత వచ్చేది 2489 రూపీస్ వచ్చేది. ఎందుకంటే నేను ఇక్కడ 2A సెలెక్ట్ చేసుకున్నాను. సో 2A సెలెక్ట్ చేసుకున్నా, ఇక్కడ నేను 2A సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ 4లో 2A విన్ అవ్వాలి. సో 2 విన్ అయినా కూడా మనకి అమౌంట్ అనేది వస్తుంది. సో ఓకేనా? ఒకవేళ ఇంకొకటి విన్ ఇంకొకటి లాస్ అయిందనుకోండి, సో అప్పుడు అమౌంట్ అనేది జీరో, అమౌంట్ అనేది జీరో. సో అలా అన్నమాట, మనం సెలెక్ట్ చేసుకునేది 2 మినిమం 2 అయితే విన్ అయినా కూడా మనకి అమౌంట్ అనేది వస్తుంది. ఒకవేళ 3 విన్ అయితే ఎక్కువ అమౌంట్ వచ్చింది, ఆల్రెడీ 7,000 రూపీస్ వచ్చింది కదా. ఒకవేళ 4 విన్ అయితే 12,000 రూపీస్ అనేది వచ్చేది. సో ఇది ఏ విధంగా వస్తుందంటే, ఇక్కడ నేను బెట్ అనేది ఎంత వేసాను, 2,500 వేసాను. సో 2,500 వేసాను కదా, ఇక్కడ 4 సెలెక్ట్ చేసుకొని 2 బెట్స్ విన్ అవ్వాలని చెప్పాను. సో ఇక్కడ ఏమవుతుందంటే, టోటల్ కాంబినేషన్స్ 6 క్రియేట్ చేసింది. సో అక్యుములేటర్ 1, అక్యుములేటర్ 2, అక్యుములేటర్ 3, అక్యుములేటర్ 4, అక్యుములేటర్ 5, అక్యుములేటర్ 6. సో ఈ 6 డివైడెడ్ బై మనం ఎంత అమౌంట్ వేసామో, 2,500 స్ప్లిట్ చేస్తుంది. స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది, 416 రూపీస్ అవుతుంది. సో 416 రూపీస్ అవుతుంది కదా. సో సేమ్ ఇక్కడ చూడండి, ఇవి దీంతో 416తో మల్టిప్లై అవుతుంది. ఓకేనా? అర్థమైందా? సో ఈ విధంగా అనేది సిస్టమ్ బెట్ అనేది క్యాల్కులేట్ చేస్తుంది. మనం ఎంత వేసామో, మనం వేసిన అమౌంట్ అనేది ఆటోమేటిక్గా అది అక్యుములేటర్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇక్కడ 4 తీసుకొని 2 తీసుకున్నానంటే 6 అక్యుములేటర్స్ క్రియేట్ చేసింది. 6 అక్యుములేటర్స్ డివైడెడ్ బై 416. సో ఇక్కడ ఈ రేషియోస్తో 416తో మల్టిప్లై అవుతుంది. సో ఆ విధంగా మనకి ఇంత అనేది వచ్చింది. సో ఓకే గైస్, సో నెక్స్ట్ బెట్ ఏ విధంగా వేసాననేది చూడండి. సో గైస్, ఈ బెట్లో సో నేను ఇందాక ప్రీవియస్ దాంట్లో 4 సెలెక్ట్ చేసుకుని 2 విన్ అవ్వాలని వేసాను. సో ఇక్కడ ఇందులో సేమ్ బెట్స్ అవే ఇక్కడ ఏం చేశాను, 4లో 3 విన్ అవ్వాలని వేసాను. ఏమనేసాను, 4లో 3 విన్ అవ్వాలని వేసాను. సో ఇక్కడ 3 విన్ అయ్యాయి, సో ఒకటి లాస్ అయింది. సో ఇక్కడ నాకు ఎంత వచ్చింది, 2,500కి 9,068 రూపీస్ వచ్చాయి. ప్రీవియస్ దాంట్లో ఎంత వచ్చాయి, 7,300 అంత వచ్చాయి. సో ఇక్కడ నేను ఇక్కడ చూడండి, ఇక్కడ కాంబినేషన్స్ అనేది సో త్రీ తీసుకున్నాను. ఓకేనా? సో 3 తీసుకోవడం వల్ల ఒకటి లాస్ అయ్యాను. సో నాకు వచ్చిన అమౌంట్ ఎంత వచ్చింది, ఇక్కడ 9,060 అంతే వచ్చింది కదా. సో చూడండి, కరెక్ట్ వచ్చింది 9,168. సో ఈ రేషియోస్ తీసుకున్నాను ఇందాక, సో వచ్చింది. ఒకవేళ ఇది విన్ అయింటే, సో ఒకవేళ ఇది విన్ అయింటే, సో నాకు ఎంత వచ్చేది, 26,786 రూపీస్ వచ్చేది. సో ఇక్కడ నేను ఎంత 2,500 వేసాను. సో ఇక్కడ 3 బెట్స్ తీసుకొని 4 ఉన్నాయి అనుకోండి, 4లో 3 విన్ అవ్వాలని తీసుకున్నానంటే, అప్పుడు అక్యుములేటర్స్ ఓన్లీ 4 క్రియేట్ చేస్తుంది. 4 డివైడెడ్ బై 2,500 అంటే 625 రూపీస్ అవుతుంది. సో ఇక్కడ మనకు వచ్చిన రేషియోస్తో మల్టిప్లై అయిపోతుంది ఇది. సో సేమ్ అక్యుములేటర్ లాగా మల్టిప్లై అయిపోతుంది. సో ఓకేనా? సో ఈ విధంగా అవుతుంది. సో ఇది లాస్ అయ్యాం కాబట్టి ఓన్లీ 1 అక్యుములేటరే మనం విన్ అయ్యాం. సో ఇది కూడా పాస్ అయ్యింటే 4 అక్యుములేటర్స్ విన్ అయ్యేటోళ్ళం. సో ఇక్కడ ఇంకొకటి లాస్ అయ్యామనుకో, సో ఏమీ రావు. సో ఈ విధంగా అనేది సిస్టమ్ బెట్ అనేది క్యాల్కులేట్ అనేది చేస్తుంది. సో అర్థమైంది కదా గైస్. సో ఒకవేళ మీరు ఇక్కడ 4 తీసుకున్నారనుకో, 5, సో ఇక్కడ మీరు ఇంకోటి చెప్పాలా, 7 తీసుకొని ఇందులో 2 విన్ అవ్వడానికి కూడా పెట్టుకోవచ్చు. సో 2 విన్ అవ్వడానికంటే, ఒకవేళ మీరు 7 తీసుకొని విన్ అయ్యారంటే చాలా అమౌంట్ వస్తాయి. ఓకేనా? 2,500కే అన్ని విన్ అయితే ఎక్కువ అమౌంటే వస్తాయి. అన్ని విన్ అవుతే సో 11,000 రూపీస్ అనేది వస్తుంది. ఇక్కడ ఏంది, నేను 2 తీసుకొని అన్ని విన్ అయితే ఎందుకు అమౌంట్ తక్కువ వచ్చిందంటే, ఇక్కడ అక్యుములేటర్స్ అనేది క్రియేట్ చేసేసింది. ఎన్ని, 21 అక్యుములేటర్స్ క్రియేట్ చేసింది. సో 21 అక్యుములేటర్స్ క్రియేట్ చేసింది. ఓకేనా? సో ఇక్కడ మీరు ఒకవేళ 2 కొద్ది తక్కువ విన్ అయితే లాస్ అయినట్టు, 2 కొద్ది ఎక్కువ విన్ అయితే మీరు మనీ అనేది వచ్చేసినట్టు. సో ఈ విధంగా అనేది సిస్టమ్ బెట్ అనేది క్యాల్కులేషన్ అనేది ఆ విధంగా చేసి అమౌంట్ అనేది వస్తుంది. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మీరు ఒకవేళ ఎక్కువ అమౌంట్ వేసారంటే అక్కడ అక్యుములేటర్స్ డివైడెడ్ బై, సో దాంతో అవుతుంది. ఓకే గాయస్. సో గాయస్, నేను అలాగా సో చాలా బెట్స్ అనేది ప్లేస్ చేశాను. సో ఇది వేరే బెట్. సో 4 బెట్స్ సెలెక్ట్ చేసుకొని ఇందులో 2 విన్ అవ్వాలని ప్లేస్ చేశాను. సో ఇందులో 3 విన్ అయింది, కాకపోతే నేను తక్కువ రేషియోస్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ 6 అక్యుములేటర్స్ అనేది క్రియేట్ చేస్తుంది. సో మీకు ఒకవేళ అక్యుములేటర్స్ ఎన్ని బెట్స్ తీసుకొని ఎన్ని తీసుకుంటే ఏ విధంగా అంటే, సో నా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి. సో అందులో నేను అన్ని స్టోరీస్ అయితే పెడతాను.
सो एंटे एन अतई सो अने अभी बेटा सो 20 बेड्स की टू दूसरे एन अक्युमुलेटर्स क्रिएट त्रीसकटे एन क्रिएट नड़ता सो चूँ नीन चाल सिंपल मनी अच्छे विन अवचिंदो सो इक चूँ इक त्री दूसरा सो इक चूँ टू त्री सो इला त्री विनते मन के अमौंट अने मैं दाने बटी सो इपू विधा सेलैक्टेको बेट अने प्लेस वन एक्स बेटो ना सो चूँ सो गायस एवरना रिजिस्ट्रेशन चेसुकुने वाले सो तप्पकुंडा 1x विजय प्रोमो कोड यूज चेयंडी सो मीकु एटुवंटि नष्टमैते एमुंडदु सो यूज अयिते चेयंडी गायस एवरु यूज चेयरु सो इक्कड चूडंडी नेनु फस्ट मीकु एवैना प्री मैचेस कूडा वेसुकोवच्चु मैच कु मुंदु कूडा बेट अनेदि प्लेस चेसुकोवच्चु लेदंटे लाइव मैचेस पैन कूडा वेसुकोवच्चु सो इक्कड चूडंडी फुट्बॉल नेनु फुट्बॉल लो सेलेक्ट चेसुकुंटुन्ना सो मीकु अर्थम अवडडानिकि सो ई अक्युमुलेटर बेट ए विधंगा प्लेस चेयालंटे इला क्लिक चेसि पट्टारंटे बेड स्लिप सो मेर ए टीम विनारो सो आम अने सेलैक् सो इक चूँ इला क्लीको पटकनारे बेड स्लिप सो इकेंटे त्री बेडस मिनीम सिस्टम बेटे त्री बेडस अने मिनीम वे सो आधा सो इला सेलैक्टेक टीमस अटे विनये टीम्स नीचे अर्थम अवधा चूपस्ना सो इला नैन फोर सेलैक् सो ओके ना फोर ट्वेंटी एनना सेलैक्टो नैन फस्ट मे फोर सेलैक्ट कदा अला क्लीसारे इकर एन सेलैक्टो अच्छे वस्तु सो दीन पैन क्ली सो दीन पैन क्लीक मन के ऐक्चुअल एपड़ो इकड़ा अक्युमुलेटर अने चूं सो दीन पैन क्ली इक चूँ सिस्टम सिस्टम अने सेलैक्टी सो सिस्टम सेलैक् तरवा इक चूँ मन की टू थ्री सो इक इच्छार कदा टू आ थ्री आनी सो दाने पैन क्लीसारे फोर दाटो टू विन अव्वाल सेलैक्टारा थ्री विन अव्वाल सेलैक्टारा सो इक टू अ सेलैक् सो इन ट्वेंटी रूपी नीचे बेट अने प्लेसकोवच्छ सोवे आड़ इंट्रस्ट उमौंटन जस्ट मे अर्थम अव्वाना की टेन रूपी ट्वेंटी रूपी वैसा सो क्रिकेट पैन विधाने यूज सो ने वन एक्स बेट इलांट बेट आपशन उपतना सो इंकोट इपड़े इंदाक फोर उंको टू थ्री सेलैक्टा सो इकड़ इंकोटी फाइव सो चूँगी सिक्स सो ई विधा मन एना सेलैक्टू ट्वेंटी वर के सेलैक्टू सो ने सेवन सेलैक्ना सेवन सो सिस्टम बेटे वादे सोवे राकते इक क्ली पैन अक्युमुलेटर अब क्लीसारे सिस्टम बेट आपशन उ सो अभी सेलैक् तरवा इक बेट अने दाक सो चूँ सेवन टू विनवे लेर सेवन की सेवन विन अमौंट अने वेरे वस्तु ओके ना इकड सेवन टू विनारे अक्युमुलेटर अने स्टी सो ओके आ रेसियो वस्तु नेक्स्ट इक क्लीक चूँ टू विन अव्वालनुकुंटुन्नारा थ्री विन अव्वालनुकुंटुन्नारा फाइव विन अव्वालनुकुंटुन्नारा सिक्स विन अव्वालनुकुंटुन्नारा इप्पुडु मीरु इक्कड ओकवेळ सिक्स विन अव्वालनि सेलेक्ट चेसुकुन्नारंटे मिनिमम सिक्स ए विन अव्वालि इक्कड सिक्स विन अव्वालनि सेलेक्ट चेसुकुन्नारंटे अक्कड अक्युमुलेटर्स अनेदि तक्कुव क्रियेट चेस्तुंदि ओकेना अक्युमुलेटर्स अनेदि तक्कुव क्रियेट चेस्तुंदि ఇక్కడ 2 విన్ అవ్వాలని సెలెక్ట్ చేసుకున్నారంటే అక్యుములేటర్స్ అనేది ఎక్కువ క్రియేట్ చేస్తుంది అప్పుడు మన అమౌంట్ అనేది ఉంటుంది కదా ఈ అమౌంట్ అనేది స్ప్లిట్ అవుతుంది ఓకేనా స్ప్లిట్ అవ్వడం వల్ల రేషియోస్ మల్టిప్లికేషన్ అనేది మనకు అలా వస్తుంది సో ఇంకొకటి ఇది ఒకవేళ మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వలేదు అంటే నేనే 5 బెడ్స్ 2 బెడ్స్ 3 బెడ్స్ అన్ని వేసి ఒక వీడియో కూడా తీస్తాను సో ఓకే గైస్ ఇదంతా మీకు అర్థమైతుందని అనుకుంటున్నా ओके गाइस एवरना रजिस्ट्रेशन चुस्काले किंद लिंक डिस्क्रिप्शन लो उंदी सो नेक्स्ट नेनु पैटर्न सो मल्टी बेड सिंगल बेड सो इवन्नी उन्नाय कदा सो इवन्नी उन्नाय कदा कंडीशनल बेड सिंगल मल्टी सो इवी कूडा एक्सप्लेन चेस्तानु सो वीडियो नी एवरगैना वन एक्स बेड आडे वाळ्ळु कूडा शेर चेयंडी सो वाळ्ळकि तेलियकपोते ई ऑप्शंस तो सो स्किल गेम्स पैने आडाली सो मीकु तेलिसिन क्रिकेट पैन कूडा మనం అనేది బెట్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సో ముందు కూడా సో స్పోర్ట్స్ లో ఉంటుంది కదా మనకు 10 డేస్ ముందు ఉన్న మ్యాచెస్ కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఇప్పుడే బెట్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సో అందులో 2 విన్ అయి 2 లాస్ అయినా కూడా అమౌంట్ అనేది మనకైతే వస్తుంది సో టోటల్ అట్లా లాస్ అయితే అవ్వము సో అక్యుములేటర్ లో ఏంటంటే ఒకటి లాస్ అయినా కూడా లాస్ అయిపోతాం సో ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నా ఓకే గైస్